వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. కేంద్ర మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకి 5 మంత్రిత్వ శాఖలు దక్కాయి, 5 మంత్రి పదవులు దక్కాయి. మంత్రిత్వ శాఖలు అని కాదు కానీ మంత్రి పదవులు 5 దక్కాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 3, తెలంగాణ నుంచి 2. అయితే మంత్రి పదవులు దక్కాయి కానీ మంత్రిత్వ శాఖలు ఎలాంటివి దక్కాయి? ఏ శాఖలు తెలుగు రాష్ట్రాలలో రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులకి ఎప్పుడు కూడా ఒక ఆవేదన వ్యక్తమవుతూ ఉంటుంది తెలుగు రాష్ట్రాల నుంచి. ఏదో అంతగా ప్రాధాన్యత లేని పేరుకే మంత్రి అని చెప్పుకోవడానికి ఉపయోగపడే మంత్రిత్వ శాఖలే ఉంటాయి తప్ప, టాప్ 15 ఏవైతే అద్భుతమైన శాఖలు లేకపోతే పెద్ద శాఖలు లేకపోతే జాతీయ స్థాయిలో దాని ప్రభావం ఉంటుంది, ఈ రకమైన శాఖలు ఎప్పుడూ కూడా రావట్లేదు అనే ఒక ఇది ఉంది. ఫర్ దట్ మ్యాటర్, అసలు దక్షిణ భారతదేశానికే అలాంటి పదవులు చాలా తక్కువ సందర్భాల్లో వస్తున్నాయి. నిన్న ఇప్పుడున్న ఆ నిర్మలా సీతారామన్ గారికి ఆర్థిక శాఖ వచ్చింది తప్ప చాలా తక్కువ వస్తున్నాయి అనే ఒక బాధ విమర్శ మొదటి నుంచి ఉంది. అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాలకి ఈసారి ఎలాంటి మంత్రిత్వ శాఖలు వస్తున్నాయి అనే దాని మీద పెద్ద సస్పెన్స్ కొనసాగుతోంది. ఈపాటికే లిస్ట్ వచ్చి ఉండాలి, ఇంకా రాలేదు వెయిటింగ్ దానికోసం. అయితే వచ్చే శాఖలు ఎలాంటి శాఖలు వచ్చే అవకాశం ఉంది అనే ఒక అంశంతో పాటు ఎందుకు ఇంతగా ఎదురు చూస్తారు అంటే, ఆ శాఖల ద్వారా ఒకవేళ ఆ శాఖలు కీలకమైన శాఖలు అయితే వాటిల్లో సింహభాగం ఆ మంత్రులు ఏ రాష్ట్రం నుంచి అయితే ప్రాతినిధ్యం వహిస్తారో ఆ రాష్ట్రానికి కాస్త కొద్దిగా నా చూసి చూడనట్టు లేచుకుంటారు కదా, సొంత రాసం సొంత అనే ఇది అనే ఒక నమ్మకంతో జరిగినాయి కూడా. అట్లా ఉదాహరణకి మనకి బెంగాల్ కానీ బీహార్ కానీ యూపీ కానీ అట్లా కొన్ని ఆ రాష్ట్రాలు చూసుకుంటే రైల్వే శాఖ మంత్రి పదవులు ఎక్కువ ఆ రాష్ట్రాలకే ఇస్తారు ఎప్పుడు ఎందుకో మరి. ఇచ్చినప్పుడు రైల్వే లైన్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ రకరకాలుగా అటే ఎక్కువ వెళ్ళేవి, లేదా ఉత్తర భారతదేశానికి ఎక్కువ వెళ్ళాయి. సౌత్ని ఎప్పుడు చిన్నచూపు చూడటమే రైల్వేకి సంబంధించి, అలాగే ఆర్థిక శాఖకు సంబంధించి కూడా సౌత్కి నిధులు తక్కువ ఇస్తున్నారంటూ పార్లమెంట్లోనే గొడవ చేశారు తమిళ ఎంపీలు. అసలు మొత్తం దక్షిణ భారతదేశానికి మీరు చాలా తక్కువ విధులు ఇస్తున్నారు అని చెప్పే ఒక విమర్శ ఉంది. మళ్ళీ అలాగనే ట్యాక్స్ ఆదాయం ఇస్తున్న దేశానికి ఆదాయం ఎక్కువిస్తున్న రాష్ట్రాలు దక్షిణ భారత రాష్ట్రాలే. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక విధానాలు ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు ఈ 5 ఏళ్లలో, మిగతా అన్ని రాష్ట్రాలు కాస్త ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఏదైనా స్లోగన్స్ తీసుకుంటే వాటిని ఇంప్లిమెంట్ చేయడం. ఉదాహరణకి 30 ఏళ్ల క్రితం కుటుంబ నియంత్రణ అనే స్లోగన్ తీసుకుంటే దేశంలోనే హయ్యెస్ట్ కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ఇట్లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. జనాభా తగ్గించుకున్నాయి, అక్కడేమో ఇబ్బడి ముబ్బడిగా జనాభా పెరిగిపోయినాయి, ఇక్కడ నుంచి ఆదాయం ఎక్కువ వెళ్తుంది, అక్కడేమో ఆదాయం మింగేస్తున్నారు. సో ఇలాంటి డిస్పారిటీస్ ఉన్న నేపథ్యంలో మంత్రిత్వ శాఖలు ఎలాంటివి వస్తాయనే చర్చ కూడా జరుగుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అసలు ఎలాంటి శాఖలు కేటాయించే అవకాశం ఉంది? ఇప్పటి వరకు ఏమన్నా లీక్ వచ్చిందా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 5 గురికి కానీ లేకపోతే దక్షిణ భారతదేశానికి కానీ? ఈ అంశాల మీద మనం డిబేట్ చూస్తున్నాం. ముందుగా అసలు ఈ శాఖలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయనే దాని మీద మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ కొన్ని వివరాలు ఇస్తారు. కృష్ణ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వీకే. మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఎందుకు లేట్ అవుతోంది? 24 గంటలు అన్నారు లేట్ అయింది, మరి ఏమైనా లీక్ ఉందా? ఖచ్చితంగా ఇంకా ప్రధాని నివాసంలో కేబినెట్ సమావేశం అయితే కొనసాగుతుంది. ఆ కేబినెట్ సమావేశం తర్వాత ఈ యొక్క మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ రాష్ట్రపతి భవన్ విడుదల చేసే అవకాశం ఉంది అనేది మనకి అంటున్నటువంటి సమాచారం. అయితే ఇప్పుడు వరకు విశ్వసనీయ వర్గాల నుంచి అంటున్నట్టు సమాచారం కొద్ది కొద్దిగా అంటే లీక్ చేస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే కేబినెట్ ఆఫ్ కంటిన్యూటీ అంటే గతంలో ఉన్న కేబినెట్ మెంబర్సే యాజిటీస్గా వాళ్ళు ఆయా శాఖలనే ఆయా శాఖల్లోనే కంటిన్యూ అవుతారు. ఒకటి రెండు మేజర్ మార్పులు తప్పితే పెద్దగా ఏమి ఉండకపోవచ్చు అన్నది ఇప్పుడు మనకు అంటున్నట్టు సమాచారం. అయితే ఈ సమావేశంలో ప్రధాని మోదీ వాళ్ళకి చెప్పినటువంటి పని ఏంటంటే, మీరు మీ పని కొనసాగించండి అని ఈ యొక్క మంత్రులందరితో కూడా చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే మీ పనులు మీరు కొనసాగించండి అంటే క్యాబినెట్ ఆఫ్ కంటిన్యూటీ అనేది మనకి అర్థమవుతుంది. అందుకే అందులో భాగంగా ఇప్పుడు వస్తున్నటువంటి అంటే మనోహర్ లాల్ ఖట్టర్ కొత్తగా వచ్చారు, ఆయనకి గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖతో పాటు
విద్యుత్ శాఖ మంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ను హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు కేటాయించినట్టుగా మనకి ఇప్పుడు అంటున్నటువంటి సమాచారం. తర్వాత గృహ నిర్మాణ శాఖలో సహాయ మంత్రిగా తోకన్ సాహుని నియమించబోతున్నట్టుగా వస్తుంది. విద్యుత్ శాఖ సహాయ మంత్రిగా శ్రీపాద యశో నాయక్. ఈ వీళ్ళిద్దరిని కూడా అంటే ఒక శాఖకు సంబంధించి ఈ యొక్క ఒక క్యాబినెట్, అదేవిధంగా ఇద్దరు ఎంఓఎస్ని ఈ యొక్క అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి కేటాయించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అమిత్ షా రిటైన్స్ హోమ్ మినిస్ట్రీని అమిత్ షా ఉండబోతున్నారు. రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్గానే కొనసాగబోతున్నారు. నితిన్ గడ్కరీ కూడా రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీలోనే కొనసాగబోతున్నారు. తర్వాత నిర్మలా సీతారామన్ కూడా ఫైనాన్స్లోనే కొనసాగబోతున్నట్లుగా మనకు అంటున్నట్టు సమాచారం. అయితే అనురాగ్ ఠాకూర్ ఎవరైతే హిమాచల్ ప్రదేశ్లో గెలిచినటువంటి అనురాగ్ ఠాకూర్ ఐఎన్బి మినిస్టర్ ఉన్నారు. అనురాగ్ ఠాకూర్కి ఈసారి క్యాబినెట్లో పదవి దక్కలేదు. ఆయన స్థానంలో రైల్వే మినిస్టర్గా ఉన్నటువంటి అశ్విని వైష్ణవ్కి సమాచార ప్రసారాల శాఖ మంత్రిత్వ బాధ్యతను అప్పచెప్పినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అదేవిధంగా జితిన్ రామ్ మాంజీ ఎంఎస్ఎంఈకి ఇచ్చారు. ఈ జితిన్ రామ్ మాంజీకే గతంలో మనం చూసుకుంటే ఏదైతే ఎంఎస్ఎంఈ నారాయణ రాణేకి కేటాయించారు గత క్యాబినెట్లో మహారాష్ట్ర నుంచి, అప్పుడు ఆ నారాయణ రాణేకి ఇప్పుడు ఆయన క్యాబినెట్లో లేరు. ఆయన నారాయణ రాణేకి ఇచ్చినటువంటి శాఖను మా ఏదైతే బీహార్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అతనికి అప్డేట్ ఉందా? అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొదట్లో ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఈ రెండింటిలో ఒకటి కావాలని అడిగినట్లుగా చంద్రబాబు నాయుడు తెలుస్తుంది. అయితే ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ అయితే ఆల్రెడీ మనోహర్ లాల్ ఖట్టర్కి కేటాయించినట్లుగా వార్తలు వస్తున్నాయి కాబట్టి ఇంకా రూరల్ డెవలప్మెంట్ అనేది పెండింగ్లోనే ఉంది. సో రూరల్ డెవలప్మెంట్ గిర్రాజ్ సింగ్ గతంలో 2.0లో గిర్రాజ్ సింగ్కి కేటాయించారు. ఆయన గిర్రాజ్ సింగ్ అయితే కొనసాగుతున్నారు కాబట్టి గిర్రాజ్ సింగ్ బ్రేకింగ్స్ వస్తున్నాయి, కృష్ణ బ్రేకింగ్స్ వస్తున్నాయి. ఇటు అమిత్ షాకి హోమ్ అలాగే కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపులని బ్రేకింగ్ వస్తుంది. ఒకసారి మీరు ఉండండి. అమిత్ షా హోమ్ రాజ్నాథ్ సింగ్ రక్షణటువంటి బ్రేకింగ్స్ ఓకే. అది మనం ఇప్పుడు ఇచ్చినటువంటి ఇదే, నేను ఇప్పుడు చదువుతున్నటువంటివి కూడా అవే వీకే. ఇప్పుడు ఇవన్నీ కూడా లీక్లు అనే చెప్పచ్చు, అఫీషియల్ గా కాదు. అవే అయితే ఇంకా గెజిట్ నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు, ఇవి మాత్రం లీక్లు కాదు. రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన అని అంటున్నారు, మీరు ఇచ్చిందే రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన అని ఇస్తున్నారు. మరి పెంబసాని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీ అండ్ శ్రీనివాస్ వర్మ నర్సాపురం ఎంపీ, కిషన్ రెడ్డి తెలంగాణ నుంచి అండ్ సంజయ్ తెలంగాణ నుంచి, ఈ ఐదుగురికి సంబంధించిన సమాచారం ఉందా? ఇంకా ప్రస్తుతానికి అయితే ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఎంఎస్ఎంఈ శాఖ జితిన్ రామ్ మాంజీ, సహాయ శాఖ మంత్రిగా శోభా కర్లందాన్ చేకిచ్చారు. వ్యవసాయ శాఖ మాత్రం శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. అదేవిధంగా రైతుల సంక్షేమం, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కూడా శివరాజ్ సింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో గ్రామీణాభివృద్ధి శాఖ కూడా పోయిందంటే రూరల్ డెవలప్మెంట్ ఇంకా మనకి పెద్ద శాఖలు దక్కే అవకాశం లేనట్టుగానే తెలుస్తుంది. జలశక్తి శాఖ కూడా సిఆర్ పాటిల్కి ఇచ్చారు. సో మేజర్ పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా బీజేపీయే ఉంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏదో అప్రాధాన్యమైనటువంటి శాఖల్ని తెలుగు రాష్ట్రాలకి కేటాయించే అవకాశం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అప్రధానమైనటువంటి శాఖలు మేజర్గా ఎంఈఏ విదేశాంగ శాఖ జయశంకర్, రక్షణ శాఖ రాజ్నాథ్ సింగ్, హోంశాఖ అమిత్ షా, ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ రోడ్లు రహదారులు, అదేవిధంగా హెచ్ఐడి ధర్మేంద్ర ప్రధాన్, రైల్వే అండ్ ఐటీ, ఇది మాత్రం అశ్విని వైష్ణవ్ రైల్వేస్కి బదులుగా ఈ యొక్క సమాచార ప్రసారాల శాఖ మంత్రిగా ఆయనకు బాధ్యతలు అప్పచెప్తున్నట్టుగా తెలుస్తుంది. మరి రైల్వే శాఖను ఎవరికి ఇస్తారు? రైల్వే శాఖ బహుశా ఈ యొక్క రామ్మోహన్ నాయుడికి కేటాయిస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. బహుశా మరి దానికోసం ఏమైనా రైల్వే శాఖను అశ్విని వైష్ణవ్కి బదులుగా రామ్మోహన్ నాయుడికి కేటాయించవచ్చు. లీకులు గమ్మత్తుగా ఉంటాయా? ఇప్పుడు దాకా గాలిలో ఎగిరిన విమానం ఒక్కసారిగా భూమి మీద రైల్లాగా మారిపోయింది. ఇప్పటి వరకు కూడా ఇప్పుడిప్పుడే అంటే ఇంకా రైల్ సివిల్ ఏవియేషన్ అయితే జ్యోతిరాదిత్య సింధే 2.0లో ఉన్నారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా. ఆయన అదే కంటిన్యూ చేస్తే మరి రైల్వేకి ఇది రావచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఒక పని చేద్దాము,
అసలు ఈ కేబినెట్ల వల్ల ఒరిగే అంటే తప్పకుండా ఉండాలి. కేబినెట్ అన్నాక దేశానికి రాష్ట్రాలకి లేకుండా ఎలా, కానీ కేబినెట్లో ఉండడం వల్ల, కేబినెట్లు కాదు కేబినెట్లో ఉండడం వల్ల ఏం చేయొచ్చు అనేది మేము చర్చిస్తాము. ఈలోపు మీకు మళ్ళీ పర్ఫెక్ట్గా ఇవి గెజెట్ కానీ లేదా అధికారిక ప్రకటన కానీ వస్తే మళ్ళీ మిమ్మల్ని లైవ్లోకి తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక మనం చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూలా గారు, అలాగే సీనియర్ జర్నలిస్టు రాజకీయ ఆర్థిక రంగ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, అండ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కమ్మపాటి రామ్మోహన్ రావు గారు, అండ్ పురిగిల్ల రఘురామ్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి మనతో చర్చలో పాల్గొంటున్నారు. ఆ కేబినెట్లో ఎలాంటి మంత్రిత్వ శాఖలు దక్కించుకుంటే ఆ రాష్ట్రానికి మంచిది, అసలు శాఖలు ఉంటేనే మంచి శాఖలు చెడ్డ శాఖలు ఉంటాయా, ఒకవేళ అనుకున్న మంచి శాఖలు విమానాలు రైళ్లు కాకుండా బస్సులు లారీలు వచ్చినాయి అనుకోండి, ఆ రాష్ట్రానికి మంత్రులు ఏం చేయలేరా సొంత? కమ్మపాటి రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. కమ్మపాటి రామ్మోహన్ రావు గారు నమస్కారం. నమస్కారం అండి. ఎనీ మూమెంట్ శాఖల ప్రకటన వచ్చేలా ఉంది ఎవరెవరికి ఏ శాఖలు అని. ఆంధ్రప్రదేశ్ ఏమో విమానానికి రైలుకి మధ్యలో ఊగిపోతుంది, ఎక్కడ ఆగుతుందో తెలియదు, ఆకాశంలో వెళ్తుందో నేల భూమి మీద వెళ్తుందో రైలు మార్గంలో తెలియదు. సో ఈ పరిస్థితుల్లో అసలు మీ సైడ్ నుంచి ఈ శాఖలు మాకు బాగుంటుంది, మాకు మా ప్రయారిటీస్ ఇవి అని ఏమన్నా చెప్పే ప్రయత్నం జరిగిందా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి? అంటే ఇప్పుడు ఒకటే వెంకటకృష్ణ గారు, కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ భాగస్వాములుగా మనం ఉన్నాం కాబట్టి ప్రజా ప్రయోజనాలు ఏదైతే మన రాష్ట్రానికి ఎక్కువగా మనం ప్రజా ప్రయోజనాలు చేసుకుంటా ఉపయోగపడతాయో, ఎంతో కొంత పేద ప్రజలకి సహాయపడితే శాఖలు అంటే రూరల్ డెవలప్మెంట్ కానీ లేదా పంచాయతీరాజ్ కానీ లేదా హౌసింగ్ కానీ అలాంటి వాటిలో అవి అయితే బెటర్ అనేది ఇండికేట్ చేయటం అయితే జరిగింది. సరే ఏదేమైనా ప్రధానమంత్రి గారికి ప్రెరగేటివ్ ఉంటుందా, ఆయన వాళ్ళ ఆయనకున్న విస్తృత అధికారాలతో ఎవరికి ఏ శాఖలు ఇవ్వాలి ఏంటి అనేది ఇస్తుంటారు. అయితే ప్రధానంగా ఇందాక మీ యొక్క ఇది కూడా కామెంట్ విన్నా నేను, అంటే ఆ శాఖలు ఉంటే ఆ రాష్ట్రానికి ఎవరైనా సరే వీళ్ళు భారతదేశం మొత్తానికి కేంద్ర మంత్రిగా ఉంటారు కానీ ఒక రాష్ట్రానికే కాదు, కాకపోతే అంటే ఆ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించటం వల్ల కాస్త ఎక్కువగా నిధులు కానీ ఆ శాఖలో ఎక్కువ డెవలప్మెంట్ చేసుకుంటే ఒక అవకాశం ఉంటుందని అనేది కొంతవరకు. ఇప్పుడు రైల్వే శాఖ ఎప్పుడు చూసినా బీహారు ఇంతకుముందే మీరే అన్నారు బెంగాల్కి, అయితే ఏం చేశారు అక్కడంటే ఆ ఉద్యోగాలు ఆ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఏదైనా ఉంటే నామినేషన్ మీద అప్పట్లో జరిగాయి కాబట్టి చేసుకునేవాళ్ళే అని అంటుండే ఉండేవాళ్ళు. సో అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్గా తమిళనాడు నుంచి ఎవడైనా ఇదివరకు ఆ ఏపీ నుంచే ప్రాతినిధ్యం వహించారు, అట్లాంటి మన రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇవ్వలేదు ఆవిడ. సో అన్ని స్కీమ్స్ అన్నీ కూడా స్ట్రక్చరల్ స్కీమ్స్ ఉంటాయి, వాటి ప్రపోర్షనేట్గా రాష్ట్రాలకి వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఇందాక కూడా ఒక మాట అన్నారు సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనేది, జనరల్గా ఏంటంటే ఇప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ, మన రాష్ట్రాల నుంచి ఆదాయం అంతా వచ్చేదంతా ప్రపోర్షనేట్గా వస్తుందా అంటే జనరల్గా షేరింగ్ భారతదేశం అంతా ఒక యూనిట్గా తీసుకుంటారు కాబట్టి ఆ యొక్క క్యాలిక్యులేషన్స్ ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉంటుంటాయి, దాన్ని బట్టి అనుకుంటూ ఉంటారు. బట్ మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే వ్యక్తులను బట్టి ఆధారపడి ఉంటుంది. పోర్ట్ఫోలియో సివిల్ ఏవియేషన్ అయినా రైల్వేస్ అయినా కానీ మన రాష్ట్రానికి మిగతా ప్రాజెక్టులు ఏదైతే ఉంటుందో మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఏదైతే ఉందో వాటి నుంచి తెచ్చుకుంటాకి రిప్రజెంట్ చేయటానికి దోహదపడుతుంది ఈ వ్యక్తుల దగ్గర కనుక పాజిటివ్గా ప్రోయాక్టివ్. అంటే నేను ఎందుకు అన్నానంటే రెండు విషయాలు నేను గమనంలో పెట్టుకుని అన్నాను రామ్మోహన్ గారు. ఒకటి, వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు దేశమంతా ఇళ్లు కేటాయించినప్పుడు టిడ్కో ఇళ్ళు కానీ ఇవి కానీ ఇలాంటివి ఆంధ్రప్రదేశ్కి రెట్టింపు ఇళ్ళు వచ్చాయి, దాదాపు 1,80,00,000 ఇళ్ళు ఏమి వచ్చినట్టున్నాయి ఆయన చొరవ వల్ల దేశంలో. కొంతమంది బీజేపీ వాళ్ళే అనేవాళ్ళు ఈయన నా సొంత రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నాడు, కర్ణాటక నుంచి ఎంపీ అయి ఉండి ఏపీకి తీసుకెళ్తున్నాడు అని బీజేపీ వాళ్ళే అనేవాళ్ళు కొంతమంది. సో అట్లా కొంత. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నప్పుడు, వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, మీరు అప్పుడు మీకు కూడా బాగా తెలుసు అదే పవర్ ప్లాంట్, అది ఎంపీకి ఉన్నారు అప్పుడు పవర్ ప్లాంట్ ఏంటది అడవుల్లో ఉంటుంది
కాదండి అదో పవర్ ప్లాంట్ ఉంటుందండి అడవుల్లో గోదావరి మీద. అయితే మామూలుగా హైడల్ పవర్ ప్లాంటే అది 1000 మెగావాట్లు అయితే నేషనల్ కంట్రిబ్యూషన్ క్యాన్సిల్ చేసుకుని మొత్తం స్టేట్ కి ఉపయోగించుకునేలాగా తెచ్చుకోగలిగారు. అది దట్ వాజ్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. అది అది ఇదిగా చెప్తాను, ఐఎమ్ సారీ, నాకు పవర్ ప్లాంట్ పేరు గుర్తు రావట్లేదు. సో ఇట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి, ఎంత పెద్ద విషయం కదా అది, అందుకనే అంటున్నాను నేను. అగ్రి. ఇక్కడ ఒకటి ఉంటుంది వెంకటకృష్ణ గారు, మనం గమనించాల్సిందంటే మన పుల్లారాలకిను విక్రమ గారికి వీరు కూడా తెలిసి ఉండాలి. ఇప్పుడు రైల్వేస్ ఉంది, రైల్వే మినిస్టరు మన రాష్ట్రానికి వచ్చినా మనం ఒక రైల్వే బ్రిడ్జ్ కానీ ఒక రైల్వే గేట్ 100 శాంక్షన్ చేశారనుకోండి, ఎగైన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ గ్రాంట్ 30% ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. అది లేకుండా శాంక్షన్ చేసిన ఆ ప్రాజెక్టులు అట్లానే కుంటుపడిపోతాయి. అదేవిధంగా కొన్ని ప్రాజెక్టులు 100% ఇవ్వగలిగే కొన్ని ఉంటాయి, వాటిని ఐడెంటిఫై చేసి ఆ పోర్ట్ఫోలియో మన దగ్గర ఉన్నా లేకపోయినా కానీ మంత్రి పదవి ఉంది కాబట్టి స్టడీ చేసి మన రాష్ట్రానికి ఎక్కువగా అటువంటి యాక్టివిటీస్ డెవలప్మెంట్ ఫండ్స్ కానీ లేదా హౌసింగ్ కానీ రోడ్స్ కానీ అవి తెచ్చుకుంటే దానివల్ల మన రాష్ట్రానికి ఎంతో కొంత లబ్ధి చేకూరుతుంది, ప్రజలకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం నా భావన. అదే పాయింట్, అదే పాయింట్ అసలు డిబేట్ యొక్క సెంట్రిక్ ఐడియా కూడా అదే ఉద్దేశం. ఏంటి అంటే విద్యుత్ ప్లాంట్ సీలేరు ప్లాంట్, మీరు మంత్రిగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు, మీరు ఎంపీగా ఉన్నారు సీలేరు హైడ్రో ప్రాజెక్ట్ అదే చెప్తున్నా, నాకు పేరు వెంటనే సైక్ అవ్వలేదు. అయితే ఇటువంటి చాలా ఇప్పుడు గోల్డెన్ ఇప్పుడు స్వర్ణ చతుర్భుజి రహదారుల నిర్మాణం దీనికి సంబంధించి కూడా మోడీ గారు సారీ వాజ్పేయి గారు ముందు ఒప్పుకోకపోతే అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద నాకు వైజాగ్ తడా ఇవ్వండి అని చెప్పి నేను అడిగాను. అప్పుడు ఆయన సరే చేయండి అని అంటే చేసి చూపించామని చెప్పి రీసెంట్ గా మా ఎండి రాధాకృష్ణ గారు చేసిన ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నాకు గుర్తుంది. అవును అవును కదా. సో ఇటువంటివి మా లీడర్కి ఎట్లా ఉంటుందంటే సార్, మంత్రి పదవులు అనేది సరే ఇప్పుడు అదేదో నామకా వస్తే కాకుండా ఇప్పుడు వాజ్పేయి గారు 7 మంత్రులు ఇస్తాన్నాడు, కానీ మాకు రాష్ట్రం కోసం మాకు ఎక్కువగా అభివృద్ధికి ఏది కావాలో అది సహకరించండి, పదవులు లేకపోయినా పర్లేదని ఆ రోజుల్లో మీకు గుర్తుంటుంది. ఇవాళ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఇక్కడ మన హైదరాబాద్ లో ఉంది, ఆ రోజు బాబు గారు పట్టుబట్టి తీసుకొచ్చారు ఆ ఐఆర్డీ. అదేవిధంగా కొన్ని ప్రాజెక్టులు ఏదైతే ఉందో వాటిని పట్టుబట్టి ఫ్రీ టు ఎయిర్ పాలసీలో కొంచెం రిఫార్మ్స్ తీసుకురావడం, ఐటీ సెక్టర్ కానివ్వండి, రోడ్స్, మీరు చెప్పిన గోల్డెన్ క్వార్టర్ లెటర్లు కానివ్వండి, మేజర్ షేర్ అంటే ఆ ఐడియాస్ ఇచ్చి వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి దోహదపడింది. అదేవిధంగా ఏంటంటే మంత్రులు కూడా ఉంటాం, అలా నేను అశోక్ గజపతి రాజు గారు సివిల్ ఏషన్ ఉన్నప్పుడు కూడా నేను మన రిప్రజెంటేటివ్ ఉన్నప్పుడు ఏం చేసేవాడిని మంత్రి గారిని ఎమరబెట్టుకుని మిగతా మంత్రుల దగ్గరికి వెళ్ళి మన రాష్ట్రానికి ఏమేమి రావాలో ఏమేమి చేసుకోవాలో కొంతవరకు దోహదపడుతుంది. అంటే కేంద్ర మంత్రిగా అప్రోచ్ త్వరగా ఉంటుంది. అయితే ఏంటంటే మన దగ్గర ఆ పాజిటివ్ యాటిట్యూడ్, అందుకే వ్యక్తులు ముఖ్యమని నేను ఎందుకన్నానంటే మనకు ఆ హోంవర్క్ చేయాల్సిన బాధ్యత ఉంది. రాష్ట్రంలో ఉన్న అధికార యంత్రాంగం కూడా ఆయా యొక్క డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు కేంద్ర మంత్రి ఆ విధంగా మిగతా శాఖల నుంచి కూడా మన అంటే రామ్మోహన్ గారు ఇక్కడ విషయం ఏంటంటే సపోజ్ అర్బన్ డెవలప్మెంట్ మన మంత్రి అనుకోండి, అమరావతి గురించి పెద్దగా ఆలోచించుకోకుండా కొంత స్పీడ్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అమరావతి, వైజాగ్, అలాగే తెలంగాణలో కొన్ని నగరాలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, అలాగే రూరల్ డెవలప్మెంట్ అనుకోండి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కొంత చేసుకోవచ్చు. అలాగే జలశక్తి అనుకోండి, పోలవరం కొంత స్పీడప్ అవుతుంది. అదే వేరే వాళ్ళు మంత్రి అయ్యారనుకోండి, మూడింటికి నాలుగింటికి వెళ్ళి ప్రజెంటేషన్లకే కాలం గడిచిపోతూ ఉంటుంది, వాళ్ళంతా అంత స్పీడ్గా రెస్పాండ్ అవ్వరు కదా. సో అందుకని నేను అడుగుతున్నా ఒక్క నిమిషం సార్. పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం. పుల్లారావు గారు, ఈ క్యాబినెట్
క్యాబినెట్ లో కీలకమైన శాఖలు మనకు ఉంటే జరిగే లాభం ఏంటి, లేకపోతే జరిగే నష్టం ఏంటి? ఒకటి స్టేట్ ఇందాక ఖమ్మం రెడ్డి గారు చెప్పింది విన్నాను. ఆయన ఒక పెద్ద విషయం చెప్పాడు, మనుషులు ముఖ్యం, పోర్ట్ఫోలియోస్ ముఖ్యం కాదన్నారు. చాలా కరెక్ట్, మనుషులు ముఖ్యం ఒకటి. రెండు, ఇప్పుడు మీరు అనుకున్న పోర్ట్ఫోలియోస్ అన్ని ఇచ్చేసారు. జలశక్తి ఇచ్చేసారు, అర్బన్ డెవలప్మెంట్ ఇచ్చేసారు, రూరల్ డెవలప్మెంట్ ఇచ్చేసారు, ఇచ్చేసారు రైల్వేస్ ఇచ్చేసారు. ఆయనకి రామ్ నాయుడు గారికి సివిల్ ఏవియేషన్, గజపతిరాజుకి ఇచ్చామని ఇచ్చారు. మెయిన్ పాయింట్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ కి ఏం కావలసిన యాక్టివ్ మినిస్టర్ అయితే పని అయిపోతారు వాళ్ళు. ఎస్, ఆ హోమ్ ఇవ్వలేదు, పెద్ద మినిస్టర్ ఉంటే మనమే ఫైల్. మీరు అన్న దానికి మనుషులు ఉంటే సరిపోవడం కాదు, మనుషులకి ఆ చొరవ ఉన్న వాళ్ళు ఉండాలి. ఏ శాఖ ఉన్నా తన దగ్గర ఆ చొరవ ఉపయోగించి అందరి దగ్గరికి వెళ్లి తన కాలని సాధించుకునే ఇది ఉండాలి. అలా ఎంతమంది ఉంటారు? ఒకటి మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చెప్తా. 95 లో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాడు కదా, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి దగ్గర ఆయన వెళ్ళేవాడు. ఏదో చిన్న చిన్న పనులు అనుకున్నవాడు నరసింహారావు గారు, ఓ 25,000 అది శాంక్షన్ చేయండి. అవి ఉండే 50,000 రూపీస్ కిట్స్ లేడీస్ కి ఎంత, ఒక 10,000 ఇచ్చారు. ఎస్ 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 అని పివి గారు అనేవాడు చిన్న పనులు. కానీ బట్ దేవ్ వెరీ ఇంపార్టెంట్ వర్క్స్, వెరీ ఇంపార్టెంట్. పెద్ద ఇంపాక్ట్ వచ్చింది ఆయనకి 96 ఎలక్షన్ లో, చాలా ఉపయోగపడింది చంద్రబాబు నాయుడుకి. అందువల్ల మేము మీరు ఎంత ఇచ్చిన ఎంఫోసిస్ పోర్ట్ఫోలియోస్ మీద నేనంత ఇవ్వట్లేదు. అలాగే వాజ్పేయి గారి టైంలో మాకు ఏ మినిస్టర్స్ వద్దన్నారు కదా, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారు కదా. అది మనం మనుషులు ఉంటే అంటే మీరు అన్నారు, మీరు అన్నారు కాబట్టి నేను కూడా ఒక ఎగ్జాంపుల్ మీ దృష్టికి, ఎగ్జాంపుల్ కాదు విచ్ ఇస్ ఫ్యాక్ట్, మీ దృష్టికి తీసుకొస్తాను. నా చిన్నప్పటి నుంచి నాకు బాగా గుర్తున్నది, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అంటే 7th క్లాస్ అప్పటి నుంచి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఇది వింటూనే ఉన్నా. ప్రతి బడ్జెట్లో 50 కోట్లు 10 కోట్లు ఏది చచ్చిపోకుండా లైవ్లో ఉంచడం కోసం 10 కోట్లు 50 కోట్లు మరీ దరిద్రం ఏంటంటే ఒకసారి అయితే ఒక బడ్జెట్ అయితే 1 రూపీ ఇచ్చారు, లక్షల్లో ఇస్తారు. చివరికి ఏమైంది, అది మనకు రైల్వే మంత్రులు లేరు, ఆ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఏదో పెట్టారు, ఇంకా అది ఎక్కడా లేదు, కొస లేదు, చివర లేదు దానికి. సో ఇగో ఇలాంటి నష్టాలు జరుగుతాయి కదా. ఒకటి ఓ మాట మీకు అర్థం వచ్చా, రైల్వేస్, ఎయిర్ సివిల్ ఏవియేషన్, అలాగే ఏమంటారు ఈ ట్రాన్స్పోర్ట్ హైవేస్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. బాంబే నుంచి మెడ్రాస్ కి హైవే వేస్తే వాళ్ళ ఆంధ్రాన్ని వదిలేడు కదా, వేస్తాడు. ట్రైన్స్ కూడా వేస్తే ఆంధ్రా మీద వెళ్ళాలంటే వస్తాయి. సో కొంతవరకు ఇది ఆటోమేటిక్ గా అయిపోతా ఉంటాయి. నేను ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే, ఎస్ గడ్కరీ గారు లాంటి వాళ్ళు మినిస్టర్ రోజంతా మహారాష్ట్ర ఎంచుకున్నారు, 100% ఎంచుకున్నారు, గుజరాత్ లో ఎంచుకున్నారు. ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారతదేశంలో ఈ 10 సంవత్సరాలు మహారాష్ట్ర అండ్ గుజరాత్ కి 20% ఖర్చు పెట్టేశారా, 30% ఖర్చు పెట్టారా? ఇంకా మన నేను పెద్ద డీప్ గా వెళ్ళలేదు, కానీ మాక్సిమం తీసుకున్నారు మాక్సిమం. కానీ అది కొన్ని చోట్ల అలాగే విశేషమైన అవుతుంది. తర్వాత చిన్న పాయింట్ చెప్తానంటే మీ ఫ్రెండ్స్ అందరూ వెయిటింగ్ దే. మెయిన్ థింగ్ వచ్చింది ఏంటంటే, మీరు ఫస్ట్ మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో ఒక మాట చెప్పారు, ఈ గత 10 సంవత్సరాల్లో సౌత్ కి, ఇప్పుడు ఈవేళ చదివాను కుమారస్వామికి ఇండస్ట్రీ అండ్ స్టీల్ ఇచ్చారు కుమారస్వామి, మా ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కర్ణాటక. లేకపోతే పోర్ట్ఫోలియోస్ ఏమి మేజర్ పోర్ట్ఫోలియో సౌత్ కి ఇవ్వలేదు, ఏం పోర్ట్ఫోలియోస్ ఇవ్వలేదు. అది ఒక పెద్ద ఎసిమెట్రీ అంటారు, ఇంబ్యాలెన్స్ ఉన్నారు గవర్నమెంట్ లో. ఎస్, నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నారు, ఖమ్మం మాట గారు ఏమన్నారో విన్నారు కదా, అంత పెద్ద పట్టింపు ఏమున్నది మన దక్షిణాదికి, సంబంధం లేదు కదా. జయశంకర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఏమున్నది సంబంధం. సో మనకి సౌత్ ఇండియాకి తప్పకుండా ఈ గవర్నమెంట్ లో ఇంబ్యాలెన్స్ జరిగింది 10 సంవత్సరాల్లో. ఆ ఇంబ్యాలెన్స్ ఏంటంటే ఒక ఆతృత, ఒక హ్యాపీనెస్ ఉంటుంది, మాకు మంత్రి వచ్చాడు. తర్వాత ఇంకో చిన్న పాయింట్ కూడా మీరు ఆలోచించుకోవాలి, వికే గారు కొంచెం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా ఉంటే ఏమన్నా ఇదినేమో. ఒక మాజీ సెంట్రల్ మినిస్టర్, పెద్ద డిప్యూటీ స్టేట్ లో 25 సంవత్సరాలు చేసిన ఒక మినిస్టర్, ఎందుకంటే 5-6 అలాంటి వాళ్ళకి వేరే ఎక్స్పీరియన్స్ కూడా ఉంటాయి కదా, అదే ఒక ప్రమాదం మళ్ళీ. అయితే ఇప్పుడు మోడీ గారు ఆ ఎక్స్పీరియన్స్ ఎంకరేజ్ చేయడు కదా. అది అది ప్రాబ్లం వచ్చింది ఏంటంటే, ఇది బేసిక్లీ వాళ్ళ అవసరాలు ఆ
అక్కడే ఫోకస్ అయిపోయి ఉన్నాయి. నార్త్ ఇండియా, వెస్టర్న్ ఇండియా, మిగతా కొద్దిగా సరిగ్గా చూడలేదు అనేది కరెక్ట్. రైట్, ఒక్క నిమిషం పుల్లారావు గారు, ఒక్క నిమిషం రఘురామ్ గారు. రఘురామ్ గారు నమస్కారం. నమస్కారం. ఈ శాఖలకు సంబంధించి ఇప్పుడు కాదు, దశాబ్దాలుగా మనకి అసంతృప్తితో ఈ బాధ ఉంది. ఏది మనకి కాంగ్రెస్ ఉన్నప్పుడు కావచ్చు, గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎప్పుడు కూడా కీలక శాఖలు రావడం లేదు అని. కానీ కొంతమంది నాయకుల చొరవ వల్ల శాఖలు ఏవైనప్పటికీ ఇంతో అంతో రాష్ట్రాలకి సాధించుకునే చాలా తక్కువ సందర్భాలు అవి కూడా. ఇందాక నేను చెప్పాను కదా వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇట్లాంటి ఒక 4-5 ఎగ్జాంపుల్ చెప్తామేమో మనం అతి కష్టం మీద. సో ఈసారి అలా, ఈసారి కూడా అలాంటి పరిస్థితి కనిపించట్లా ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణకు కానీ సౌత్కి ఆ మాటకు వస్తే ఆ కీలక శాఖలు ఏమైనా వస్తాయని హోప్ ఏమాత్రం లేదు. మీకున్న సమాచారం ఏంటి, ఈసారి ఏమన్నా కాస్త రైల్వే లాంటిదో, రైల్వే అని మనం ఏదో రైలు నడుపుతాయి అనుకుంటాం కానీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు చాలా పెద్ద ఇది, అది ఎన్నో లక్షల ఉద్యోగాలు, అందరు బీహార్ వాళ్ళు లేదా బెంగాల్ వాళ్ళు వీళ్ళే ఉంటారు అందులో, మన వాళ్ళు చాలా తక్కువ, రేరెస్ట్ అనమాట. ఇలాంటివి ఉన్నాయి. నమస్కారం అందరికి, మీకు సాక్షిగా పెద్ద అందరికి నమస్కారం. సరే, బేసిక్ గా కరెక్ట్. ఎందుకంటే ప్రతిసారి కూడా కేబినెట్ లో మనకి పదవులు రావాలని, ఎక్కువ మంది మంత్రులు కావాలని, మంచి మంచి పోర్టుబుల్ రావాలని సాధారణంగా అందరం కోరుకుంటాం. సో అక్కడ ఉన్న పరిస్థితులు లేకపోతే కనుక రాజకీయంగా ఉన్నటువంటి అవకాశాలు, రాజకీయంగా ఉన్నటువంటి పరిస్థితులు, సో గతంలో కాంగ్రెస్ ని తీసుకున్నా ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్యం మనం ఉన్నప్పటికీ కూడా మనం ఎవరిని పంపిస్తున్నాము, ఎవరు మంత్రి ప్రజెంటేషన్, చంద్రబాబు నాయుడు గారిని పంపిస్తే ఒక విధంగా ఉంటుంది, వెంకయ్య గారికి మంత్రి పద కేంద్రంలో మంత్రి ఇస్తే ఒక విధంగా ఉంటుంది. సో నీకు అంటే వ్యక్తులు ఎవరెవరు ఏ ఇంట్రెస్ట్ తో పనిచేస్తారు, ఒకటి అల్టిమేట్లీ అందరు రాష్ట్రం నుంచి ఎన్నికవుతారు, రాష్ట్రం కోసం పనిచేస్తారు, ఎవరు రాష్ట్రం పక్క రాష్ట్రం కోసం పనిచేస్తారని చెప్పట్లా, కానీ కమిట్మెంట్ వర్క్ చేయడము. ఇప్పుడు ఇందాక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు ఐఆర్డీఏది, సో అది కావాలి, రావాలి, ఇక్కడ ఉండాలి, ఇక్కడ పెట్టాలి అని అనుకునేటటువంటి నాయకత్వం ఉండాలి ముందర, అది మెయిన్. అండ్ ఇప్పుడు ఇప్పుడు మన చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇప్పుడు వెంకయ్య గారు మీరు ఆల్రెడీ చెప్పున్నారు అనే, ఇప్పుడు ఆయన ఉన్న అంతకుముందు రూరల్ డెవలప్మెంట్ లో కానీ అనేక డబ్బులు తీసుకురావడానికి కానీ రాష్ట్రానికి చేయడంలో కానీ కొంత వెసులుబాటు మనకు ఆంధ్రప్రదేశ్ మనం ఉన్న ఏ రాష్ట్రానికి రిప్రజెంట్ చేస్తాం ఆ రాష్ట్రానికి కొంత వెసులుబాటు ఇచ్చుకుంటారు, ఎవరైనా ఇచ్చుకుంటారు అలాగే. అలాగే ఆయన సాధ్యమంతలకు ఎంత చేయాలో అంత చేయడానికి ప్రయత్నం చేశారు వెంకయ్య అన్నం. అంతే, అదే విధంగా ఒక సినిమా యాక్టర్ అయినప్పటికీ కూడా కృష్ణరాజు గారు పొలిటీషియన్ కాదు, అంటే పూర్తి రఘు సారీ సారీ టు ఇంటరప్షన్, ఇప్పుడే అధికారికంగా రాష్ట్రపతి భవన్ నుంచి కమ్యూనికేషన్ వచ్చింది, ప్రెస్ కమ్యూనికేషన్. మోదీ గారు ఎట్లాగో ప్రధానమంత్రి అనుకోండి, రాజ్నాథ్ సింగ్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, అమిత్ షా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, నితిన్ గడ్కరీ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, జేపీ నడ్డా గారు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మినిస్టర్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ కూడా కీలకమైన శాఖలు, అండ్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అగ్రికల్చర్ అండ్ నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్, సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఎక్స్టర్నల్ అఫైర్స్, మనోహర్ లాల్ ఖట్టర్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, హెచ్డి కుమారస్వామి, చాలా వరకు ఇందాక మా కృష్ణ చెప్పినవే వస్తున్నాయి, అయితే ఇవి కొన్ని మాత్రమే. హెవీ ఇండస్ట్రీస్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టీల్ హెచ్డి కుమారస్వామి ఉపయోగించుకుంటే కాస్త సౌత్కి ఉపయోగపడే ఇదే ఇది, మరి ముఖ్యంగా మనం విశాఖకు ఉపయోగపడే మనిషి కుమారస్వామి, మనం విశాఖను పట్టించుకుంటాడో లేదో నాకు తెలియదు కానీ. తర్వాత పీయూష్ గోయల్ గారు కామర్స్ అండ్ ఇండస్ట్రీ, అండ్ ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్, జితన్ రామ్ మాంజీ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ, రాజీవ్ రంజన్ సింగ్ పంచాయతీరాజ్, సర్వానంద్ సోనోవాల మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్, ఇవో ఈయన కూడా మనకు ఉపయోగపడతాడు, మనం వెళ్ళి కూర్చోవాలి రోజు. వీరేంద్ర కుమార్ కదా, వీరేంద్ర కుమార్ మినిస్టర్ ఆఫ్ మినిస్టర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కింజరాపు రామ్మోహన్ నాయుడు మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ప్రహ్లాద్ జోషి మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, జోలోరా మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, గిరిరాజ్ సింగ్ టెక్స్టైల్స్, అశ్విని వైష్ణవ్ రైల్వేస్, అసలే గల్లంతా అయిపోయినాయి అసలు. అండ్
మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కూడా అశ్విని వైష్ణవి దగ్గరే ఉంది. అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ కూడా ఆయన దగ్గర ఉంది, అశ్విని వైష్ణవి దగ్గరే ఉంది. ఐటీ ఎక్స్పెక్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు, బట్ ఇది కూడా అంటే ఉంది. జ్యోతిరాదిత్య సింధియా దగ్గర కమ్యూనికేషన్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ డెవలప్మెంట్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ ఉంది. భూపేంద్ర యాదవ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ డెవలప్మెంట్, గజేంద్ర సింగ్ షెకావత్ టూరిజం అండ్ కల్చర్ మారింది, అన్నపూర్ణాదేవి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, కిరణ్ రిజిజు పార్లమెంటరీ అఫైర్స్, హర్దీప్ సింగ్ పూరి పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, మన్సుఖ్ మాండవియా లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ యూత్ అఫైర్స్, కిషన్ రెడ్డి మినిస్టర్ ఆఫ్ కోల్ అండ్ మినిస్టర్ ఆఫ్ మైన్స్, చిరాగ్ పాస్వాన్ ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ అండ్ సిఆర్ పాటిల్ మినిస్టర్ ఆఫ్ జలశక్తి, సిఆర్ పాటిల్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ రావ్ ఇంద్రజిత్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ అండ్ జితేందర్ సింగ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ ఆఫ్ ది మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అర్జున్ రామ్ మేఘావాల్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ చార్జ్ లా అండ్ జస్టిస్, శ్రీ జాదవ్ ప్రతాపరావు గణపతిరావు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ది మినిస్టర్ ఆఫ్ స్టేట్ అండ్ దిస్ థింగ్, జయంత్ చౌదరి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ది స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్టేట్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్స్, జితిన్ ప్రసాద, శ్రీరామేశ్వర నాయక్ అండ్ పంకజ్ చౌదరి, కృష్ణలాల్, రామ్దాస్ అతావాలే, రామ్నాథ్ ఠాకూర్, నిత్యానంద్ రాయ్, అనుప్రియ పటేల్, వి సోమనాథ్, చంద్రశేఖర్ పెంబసాని మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ సహాయ మంత్రి వచ్చిందండి మనకు ఆంధ్రప్రదేశ్కి, రూరల్ డెవలప్మెంట్ సహాయ మంత్రి అండ్ కమ్యూనికేషన్స్ కూడా సహాయ మంత్రిగా సంభవ్ కొంత ఇది. తర్వాత శ్రీనివాస్ వర్మ పేరు కూడా ఉంది కదా, బండి సంజయ్ కుమార్ తెలంగాణ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద హోమ్ అఫైర్స్, హోమ్లో సహా అంటే ఫస్ట్లో కిషన్ రెడ్డి గారికి సహాయ మంత్రి ఇచ్చారు అప్పట్లో, ఇప్పుడు బండి సంజయ్కి మళ్ళీ అది వచ్చింది. అండ్ శ్రీనివాస్ వర్మ ఎస్పి చంద్రశేఖర్ కిషన్లో రామ్నాథ్ అతవాల రామ్నాథ్ ఠాకూర్ నిత్యానంద్ రాయ్ ఎస్పి సింగ్ షోభాగ్ బిఎల్ వర్మ శాంత పెమసాని కదా శ్రీనివాస్ వర్మ పెమసాని చదివాను కదా, సతీష్ చంద్ర దూబే, రణ్వీర్ సింగ్ దూర్దాస్, సావిత్రి ఠాకూర్, అదేంటి పాపం ఆయన ఉంది కింద ఉంది, జితిన్ ప్రసాద, పంకజ్ చౌదరి, దాస్ ఆయన పేరు కనపట్లేదు ఏంటి పాపం, శ్రీనివాస్ వర్మ గారి పేరు కనిపించట్లా, చంద్రశేఖర్ సహాయ మంత్రులు మా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్టర్ ఆఫ్ స్టీల్, అదే హెజ్రే కుమార్ స్వామికి ఉన్న శాఖలకే అది ఈయనకి సహాయ మంత్రిగా ఇచ్చారు శ్రీనివాస్ వర్మ గారికి. సో ఇవి ఓవరాల్గా వచ్చిన శాఖలు, ఇక మనం ఎక్కువగా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి తెలంగాణకి ఆంధ్రకి ఉన్న ఐదుగురిలో ఎవరెవరు ఏ శాఖలు అనేది మనం చూసాం. రైట్ రఘు, మీరు చెప్తున్నారు కంటిన్యూ చేయండి, ఈ వచ్చిన శాఖలు చూశారు కదా, ఈ శాఖల ద్వారా మనం ఏమైనా రాష్ట్రానికి సాధించుకోవడానికి ఏమైనా ఉందా అక్కడ? ఖచ్చితంగా అదే అంటున్నా, ఖచ్చితంగా ఉంటుంది. దేశానికి ఒక ఒక ఇంట్లో అమ్మ ఏ విధంగా అయితే సంపాదించిన కుర్రాడికి సంపాదించని కుర్రాడికి కూడా ఒకే రకంగా ఆవిడ వడ్డిస్తూ ఉంటుంది, అదే విధంగా భారతదేశానికి అన్ని రాష్ట్రాలను చూడాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంటుంది కాబట్టి
ప్రతి రాష్ట్రాన్ని సమానంగా చూసుకుని ఎక్కడెక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయో ఇంకా ఎక్కువ వాళ్ళకి చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. దానికి సంబంధించి ఒక విజయనగర నాయకుడు ఒక చంద్రబాబు ఉన్నాడు ఆయనలాగా, లేదా వెంకయ్య నాయుడు గారు ఉండేవాడు ఆయనలాగా. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానంటే విమర్శించట్లేదు కానీ పాపం చెప్పక తప్పదు. కాకినాడలో ఆయన పలాన రాజు గారు అనేక 17 మంత్రులు చేశారు, కానీ కాకినాడని కి మన కత్తిపూడికి లైన్ రోడ్డు వేయించుకోలేకపోయారు. చంద్రబాబు గారు వచ్చిన వెంటనే 14లో ఆ రోడ్డు వేశారు, రెండు డబుల్ రోడ్డు, బ్యూటిఫుల్ రోడ్డు. సహాయ మంత్రి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానంటే విజన్ నాయకుడు, పనిచేయాలని నాయకుడు. అదే విధంగా ఇందాక చెప్తున్నా సినిమా యాత్ర అయినా కృష్ణరాజు గారు ఒక ఆయన కాన్స్టిట్యున్సీకి 400 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు తెచ్చాడు. అసలు ఊర్లో డబ్బులు ఇవ్వని ఊర్లేదు ఆయనకి. ఇవాళకి ఆయనకి పేరు ఉంది, ఎందుకంటే అంత అవి ఆ విధంగా డెవలప్ చేయాలి, కసిగా పనిచేశారన్నమాట. సో అంటే తక్కువ మంది ఉన్నారు. మనకి మెజారిటీ ఏమైందంటే వ్యాపారస్తులు ఎంపీలుగా కాదండి. సరే మెజారిటీ మెజారిటీ ఏమైంది అనేది ఒక ఆస్పెక్ట్ కానీ అనేది ఇక్కడ చూడండి, కీలకమైన శాఖలు వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, రైల్వే, సమాచార ప్రసారము, ఇటువంటివన్నీ. విక్రమ్ గారు మీ అబ్జర్వేషన్ ఏంటి శాఖల కేటాయింపు? నాట్ ఓన్లీ ఫర్ ఏపీ, నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ, ఎంటైర్ సౌత్ కి ఎలాంటి శాఖలు ఉన్నాయో చూడండి. అదో రోడ్డు రవాణా, విదేశీ వ్యవహారాలు ఉందనుకోండి, అది పెద్ద మనకి ఇదయ్యేది కాదు. ఆరోగ్యము, రసాయనాలు, ఎరువుల శాఖ చాలా ఉన్నాయి. కామన్ మ్యాన్ విక్రమ్ గారు పూర్తిగా కొంచెం నిరాశ కలిగించేటట్టుగా ఉందండి ఈ శాఖలను చూసినట్లయితే. కంటిన్యూ చేయమంటారా? ప్లీజ్. అయితే అంటే మనకి బడ్జెట్ 45 లక్షల కోట్లండి, అంటే ఈ ఆర్థిక సంవత్సరం, వచ్చే ఆర్థిక సంవత్సరం భవిష్యత్తు అనుకుంటే 50 లక్షల కోట్లకి వెళ్తుంది. ఈ 50 లక్షల కోట్ల బడ్జెట్లో 72% 15 కీలక శాఖలకి కేటాయింపులు జరుగుతాయండి. 72% నిధులు 15 శాఖలకి. ఇప్పుడు మీరు చెప్పిన శాఖలు డిఫెన్స్ ఫస్ట్ వస్తుంది, తర్వాత హోమ్ వస్తుంది, తర్వాత వ్యవసాయం, ఎడ్యుకేషన్, వీటిలో ఏమీ లేదు. కాబట్టి మీరు వారు ఇందాక చెప్తున్నారు అంటే వ్యక్తులు బట్టి ఉంటుంది, డెఫినెట్ గా వ్యక్తుల కమిట్మెంట్, వాళ్ళ పనితీరు బట్టి ఉంటుంది, కానీ బట్ వాళ్ళ డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది వాళ్ళ. ఎందుకంటే ఈ నిధులు వాళ్ళకి అబండెంట్ ఎప్పుడైతే ఫండ్స్ ఉంటాయో వాళ్ళు ఇవ్వడానికి, సొంత రాష్ట్రానికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గతంలో తమిళనాడు మంత్రులు ఎవరైనా ఉన్నా ఆ రాష్ట్రానికి ఎన్ని తీసుకెళ్లారండి? చిదంబరం ఎన్ని తీసుకెళ్లాడు? వాళ్ళలో వాళ్ళు గొడవలు ఉన్నా తీసుకెళ్లారు కదా. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, ఆయనకి ఇది మరోసారి మారను, వీళ్ళందరూ కూడా ఎన్ని తీసుకెళ్లారు తమిళనాడు, ఆంధ్ర అంటే. ఇప్పుడు ఇంబ్యాలెన్స్ అనే మాట వాడారు పుల్లారావు గారు. ఎందుకు ఇంబ్యాలెన్స్ వస్తుంది రాష్ట్రాల మధ్య? దీనివల్లే వస్తుంది. ఇప్పుడు సంకీర్ణ ధర్మం అనేది పాటించాలండి. అందులో సంకీర్ణ ధర్మం గతంలో చేశారు మన వాళ్ళు, హెవీ ఇండస్ట్రీస్ చేశారు మన వెంకయ్య, మన ఈయన మాజీ వెంగళరావు గారు చేశారు, ఎనర్జీ ఇండిపెండెంట్ శాఖ అనుకోండి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చేశారు. అప్పుడు పెద్దగా రాష్ట్రానికి పెద్దగా ఒరిగింది లేదు. తర్వాత రాష్ట్రాల మధ్య ఎప్పుడైతే బడ్జెట్ పెరిగింది, బడ్జెట్ పెరిగింది, రాష్ట్రాల మధ్య పోటీ పెరిగింది, ఆ తర్వాత వచ్చిందండి. ఇప్పుడు ఒకసారి నాకు జయపాల్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మెట్రో రైలు ఆయన అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉండగా నేనే దానికి ఓకే చేయించాను, అది రాజశేఖర రెడ్డి తన ఇదని అన్నాడు. అతనే జేఎన్ఎన్ఆర్ఎం నుంచి చాలా నిధులు నేను జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా చాలా వరకు చేశాను. నేను చెప్పాడు, ఆయన చెప్పాడు నాకు తగినంత మాట ఇదే రాలేదని కూడా చెప్పాడు. మీడియాలో నాకు రావాల్సినంత పేరు కూడా రాలేదు, నేను చాలా చేశాను ఆంధ్రప్రదేశ్ కి రాలేదన్నాడు. అట్లానే వెంకయ్య నాయుడు గారికి ఆయన ఉన్నప్పుడు ఇందాక మీరు చెప్పారు టిట్కో ఇళ్ళు, అంతేకాదు ఆయన పార్లమెంటరీ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్, అంటే దానికి ఏమి నిధులు ఉండకపోవచ్చు, ఏమి ఉండకపోవచ్చు, కానీ సంకీర్ణ ప్రభుత్వంలో పార్లమెంటరీ అఫైర్స్ అనేది చాలా కీలకం అండి. అంటే పార్టీల మధ్య సమన్వయం చేయటం, బిల్స్ పాస్ చేయించుకోవటం, సభని సక్రమంగా చేయాలంటే మరి అందరినీ అనుభవం ఉండాలి. అటువంటి శాఖలు ఇవ్వకపోవటం, ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు మన పౌర విమానయాన శాఖ ఏముందండి, అది ఓపెన్ అప్ అయిన తర్వాత మీకు అది అంటే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేద వర్గాలకు సంబంధించి రాష్ట్రానికి ఏం చేయగలదు, వేరే శాఖ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని చేయించడం అనేది వీళ్ళకి ఇప్పుడు ఉపయోగపడేది ఏంటంటే మంత్రి
ఆర్థిక శాఖలు ఆ ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడికైనా వెళ్ళి తిరిగి చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అది ఎంతవరకు చొరవ చూపిస్తారనేది రామ్మోహన్ గారు, రామ్మోహన్ గారికి భవిష్యత్తులో చాలా పెద్ద పనే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అప్పు చెబితే మాత్రం చాలా పని ఉంటుంది అందరితో పరిచయం. కానీ చూడండి రామ్మోహన్ గారు, ఇదే నా డిబేట్ లో పాయింట్, ఇదే మొత్తం విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఎరువులు, రసాయనాలు, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, రైల్వే, రోడ్లు, రోడ్స్ అండ్ డెవలప్మెంట్, ఇది ఒకటి కాదండి, ఏది చూసినా ఫ్యామిలీ వెల్ఫేర్, ఇప్పుడు ఏది ఒకటి చెప్పండి. ఒకటే ఒకటే వికే గారు ఒకటే ఎస్, విక్రమ్ గారు చెప్పిన, పుల్లరారు చెప్పిన, రఘు చెప్పిన, ఈవేళ సంకీర్ణ ప్రభుత్వం నిజంగా మా నాయకుడు ఇన్ని మంత్రి పదవులకు కావాలి లేకపోతే ఈ పోటీ పోలేలో ఇవ్వండి అని పట్టుబట్టడం అనేది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఆయనకి దేని మీద ముఖ్యంగా ప్రజా సమస్యల మీద ఏ అంశాల మీద పట్టుబట్టాలో ఎప్పుడు పట్టాలో ఆ విధంగా జనరల్గా కేంద్రం మీద ఒత్తిడికి ఆలోచన చేస్తారు. అయితే ఏంటంటే మనం ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో కొత్త రాష్ట్రం, కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పుడు గత ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేసి ఇవాళ రాష్ట్రం అంతా డొలతనంగా అప్పులు పాలు చేసి వెళ్ళిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇవాళ ఈ తీర్పు ఎందుకు ఇచ్చారు ప్రజలు, గత ప్రభుత్వం ఏమాత్రం కూడా ప్రజా సమస్యల మీద పెడచేవని పెట్టారు కాబట్టి, వైఫల్యం చెందారు కాబట్టి, కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకురావడంలో తీసుకొచ్చి ఎక్కడా కూడా వెల్ఫేర్ అనే ఒక అంబరెల్లా కింద మోసపోయారు ప్రజలు కాబట్టి ఈ తీర్పు ఇవాళ ఇచ్చారు. కాబట్టి బాబు గారు కూడా దీని మీద బాగా ఆలోచన చేసి జనరల్గా బ్రాడ్గా ముందు కేంద్ర సహకారం తీసుకుందాం, తీసుకుని మనకున్న ఇబ్బందులు కేంద్రం దృష్టి తీసుకువెళ్ళి సరే ఆ శాఖలు లేకపోయినా ఉంటే మీరు అన్నట్టు తప్పకుండా బెటర్గా ఉండి ఉండింది, అందులో మీ ఏమాత్రం కూడా సందేహం లేదు. అయితే ఏంటంటే ఇందాక నేను ఇంతకుముందు కూడా చెప్పాను, స్వయంగా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి ఈ డిపార్ట్మెంటుల్లో పలానా శాట మనకి ఈ సహకారం కేంద్రాన్ని కోరదామని వారు ప్రధానమంత్రికి లేఖ రాయటము, దాన్ని కేంద్ర మంత్రిగా మాకున్న మంత్రి గారు లేదా పార్లమెంటు సభ్యులు పరిశీలి చేసి ఆ డిపార్ట్మెంట్ స్టడీ చేసి మనకు ఎక్కువ నిధులు తెచ్చుకుంటానికి దోహదపడుతుందని ఆ విధంగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. డైరెక్ట్గా డిపార్ట్మెంట్ ఉంటే ఆ ఒక్క డిపార్ట్మెంట్లోనే మనం ఏదన్నా 4 రూపాయలు ఎక్కువ తెచ్చుకుందామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ బట్ మనం డిమాండ్ చేయకుండా అడగకుండా ఉండటం వల్ల ఈ విధంగా ఎక్కువ నిధులు మిగతా. రామ్మోహన్ గారు, మీరు రామ్మోహన్ గారు మీరు పొరపాటు అర్థం చేసుకుంటున్నారు. నేను తెలుగుదేశం పార్టీ ఎక్కువ మందిని ఎందుకు, రఘు ఒక్క నిమిషం అండి, ఎక్కువ మందికి ఎందుకు మంత్రి పదవులు తీసుకోలేదు అనేది నా ఇంటెన్షన్ కానే కాదు. అసలు ఆ మాటకు వస్తే మీరు బయట నుంచి సపోర్ట్ చేశారు ఒకసారి కేవలం బాలయోగ్ గారిని స్పీకర్ చేసి, బయట నుంచి సపోర్ట్ చేసి కూడా బోల్డ్ అని స్కీమ్స్ ప్రాజెక్ట్స్ తెచ్చుకోగలిగారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారితో పాటు మీలాంటి వాళ్ళు ఉన్న ఇనిషియేషన్స్ వల్ల. కానీ ఎప్పుడు ఆ పరిస్థితి ఉంటుందా అనేది ఒకటి. నా పాయింట్ ఎక్కువ మందికి ఎందుకు మంత్రి పదవులు తీసుకోలేదు అనేది కాదు, పదవి శాఖల కేటాయింపులో కీలకమైన శాఖలు అట్లీస్ట్ వన్ హెల్త్, ఎడ్యుకేషన్, డెవలప్మెంట్, అర్బన్, రూరల్, సంథింగ్ ఏదో ఒకటి ఉంటే కొంత కీలకమైన ఒక ఏరియాని మనం చేసుకోవడానికి డెవలప్మెంట్కి అవకాశం ఉంటుంది కదా. సపోజ్ రూరల్ డెవలప్మెంట్ అనుకోండి, కాస్త దేశం అంతటా చేయాలి కానీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి నిధులు చాలా ఉంటాయి, అటువంటి వాటికి ఉపయోగపడుతుంది కదా. లేదు అగ్రికల్చర్ అంటే నేనేమనుకుంటున్నానంటే వికే గారు ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టుగా ఇక్కడ సీనియర్స్ ఎక్కువ మంది ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రులు ఎక్కువ మంది ఉన్నారు, హెవీ వెయిట్స్, వాళ్ళకి సరైన పోర్ట్ఫోలియో ఇచ్చి ఎంతో కొంత వాళ్ళకున్న అవగాహనని, ఎందుకంటే మోడీ గారు కూడా ఇప్పుడు 3.0 అంటే కొత్తగా ఆలోచన చేసి 2047 వికసిత్ భారత్కి వెళ్లాలనే ఉద్దేశంతో వెళ్తున్నారు కాబట్టి కొంచెం ఆ డిపార్ట్మెంట్స్లో రీఫార్మ్ తీసుకురావడానికి తీసుకొచ్చే విధంగా ఏమైనా ఆలోచన చేసి ఏమైనా చేస్తున్నారేమో అనే ఆలోచన నాకు. అది కరెక్టే, నేను కూడా ఒప్పుకుంటాను మీరు అన్నదానికి. ఎందుకంటే భారత్కి సంబంధించిన, ఎందుకంటే చౌహాన్ గారు ముఖ్యమంత్రిగా చేసి దాదాపు 3 టర్మ్లు చేశాడు మధ్యప్రదేశ్, కట్టల్ గారు హర్యానా చేశారు, అట్లాగే నడ్డా గారు కూడా అంతకుముందు హెల్త్ మినిస్టర్గా మీరు చేశాడు, బీజేపీ అధ్యక్షుడుగా చేస్తున్నారు. అదేవిధంగా ఈయన మన కర్ణాటక నుంచి సరే దేవగౌడ గారి అబ్బాయి కూడా వారు కూడా ముఖ్యమంత్రిగా చేస్తున్నారు, కుమారస్వామి గారు. అట్లా ఒక 5 ముఖ్యమంత్రులు ఉన్నారు, కొంచెం
ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూడా అశ్విని గారు కూడా ఐఏఎస్ ఆఫీసరు, తర్వాత ఈ శాఖ రైల్వే చేసి ఇటు వచ్చి ఉన్నారు. ఇప్పుడు రైల్వే కూడా వికే గారు నేను ఒకటే చెప్తున్నాను, నేను ఎప్పుడో 2002లో పార్లమెంటులో అడిగిన ప్రాజెక్టులు ఇంకా నడుస్తున్నాయి, అరకొరకు నిధులు ఇవ్వటం ఆ ప్రాజెక్టులు కానీ నడుస్తున్నాయి. అది మన స్టేట్ కి మంత్రి ఉన్నా గానీ ఆటి పరిస్థితి కూడా అట్లా ఉంటది. అంటే స్టేట్ కి మంత్రి ఉంటే కొంత స్వరంగా శ్రీనివాస్ చేసుకుంటాడు కదా, అది కొంత ఉంటుంది. కొంతవరకు రిలీఫ్ ఉంటుంది. అయితే ఇక్కడ మన రాష్ట్రానికి ఏంటంటే ఒక ప్రత్యేకంగా చూడాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉన్నది. ఎందుకు ఉన్నది అంటే విభజన జరిగిన తర్వాత ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ స్పీడ్ గా అన్ని మొదలు పెట్టారో ఆ ప్రాజెక్టులు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు వాటి మీద ధ్యాస లేదు. ఆయన ఆలోచన వేరు, అసలు అభివృద్ధి అంటే ఆయన నిర్వచనం అనేది అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది విష్ ఉంటుంది ఆయన అభివృద్ధి చేసే పట్టుదల, లేకపోతే అక్కడికి ఎన్నిసార్లు తిరిగి చేసుకోవాలనే తపన ఉంటుంది. కానీ ఎట్లా ఇది ఎంతవరకు ఆ కోఆపరేషన్ అనేది ఉంటుంది అనేది ఒక డౌట్ ఉండింది, చూద్దాం ఒకసారి. ఒక్క నిమిషం రామ్మోహన్ గారు, అంటే వికే గారు నా మనసుకి ఏమనిపిస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడినప్పుడు సార్ మీరు ఏం చేస్తారో ఏమిటి అనేది కాదు, నాకు రాష్ట్రానికి రాష్ట్ర పరిస్థితి ఇట్లా ఉంది, మీ సహకారం మాకు కావాలి అని చెప్పి బ్రాడ్ గా ఈ చిన్న చిన్నటికి వీటిలో అది అడుగుదాం ఇది అడుగుదాం అనే దాని మీదకి వెళ్ళి ఉండడం అనేది నేనైతే చూద్దాం. ఇప్పుడు ఒకటండి, ఎవరికి ఉండే లక్ష్యాలు వాళ్ళకు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తప్ప పునర్నిర్మాణం తప్ప ఇంకొక లక్ష్యం ఉండదు ఇప్పుడు, అది నో డౌట్. ఆ విషయం కాకపోతే ఆయన లక్ష్యాలు, ఆయన ప్రేమ, ఆయన అభిమానం, రాష్ట్రం మీద కమిట్మెంట్ అవతలి వాళ్ళకు ఉండాలని ఏముంది అనేది అక్కడే పాయింట్ వస్తుంది. ఒక్క నిమిషం సార్, పులారావు గారు మీ ఒపీనియన్ ఏంటి ఈ శాఖలో చూసిన తర్వాత? ఒకటి, రామ్మోహన్ గారు వికసిత భారత్ లో భాగంగా ఆలోచిస్తున్నారేమో అంటే, మరి వికసిత భారతంలో వికసిత దక్షిణ భారతం కూడా ఉండాలి కదా, వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత తెలంగాణ, వికసిత కర్ణాటక, వికసిత తమిళనాడు, వికసిత కేరళ, అది కనిపించలే నాకు, ఆ వికసిత కనిపించలే. రైట్, పులారావు గారు. ఒకటి, ఇది ఇందాక చెప్పినట్టుగా ఇది ఆల్ ఇండియా పోర్ట్ఫోలియో. రామ్మోహన్ గారు వచ్చి వైజాగ్ లోనూ విజయవాడ లో కూర్చోడు కదా, దేశం అంతా చూడాలి. సో ప్రాంతీయ పార్టీకి ఏమైపోయిందంటే ఆయన అంతవరకే కదా అని కాకుండా దేశం అంతా చూడాలి. మిగతా ఇప్పుడు వచ్చి శివరాజ్ చౌహాన్ కి అగ్రికల్చర్ మినిస్ట్రీ చైర్మన్ అందాకన్నా రూరల్ డెవలప్మెంట్ అంటే ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది. వ్యవసాయాన్ని బీజేపీ గవర్నమెంట్ సరిగ్గా చేయలేదని అలిగేషన్స్ వల్ల దెబ్బతిన్నారు కదా ఎలక్షన్ లో అక్కడక్కడ, ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు కొంతమందికి 2 పోర్ట్ఫోలియోస్ ఇచ్చారు ఖట్టర్ కి, అది తీసేసుకుంటారు ఒకటి, ఎందుకంటే ఇంకా 10 మంది మంత్రులు తీసుకోవాలి, ఇంకా స్థలం ఉన్నారు కేబినెట్ లో. సో మీరు అండ్ 2 పోర్ట్ఫోలియోస్ ఇచ్చిన ఉండవు. సో ఇంకా ఇది మనం, నేను నాకు ముఖ్యంగా ఏంటంటే మనిషి మీద ఆధారపడి ఉంటారు. ఆ కేబినెట్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ కాదు, ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా ఆయన హుషారు, కేబినెట్ లో ఉంటాడు, ప్రతి ప్రపోజల్ వస్తాడు, ప్రతి మంత్రిని నడగొచ్చు ఆయన 3 టర్మ్స్ ఎంపీ. సో అది పోర్ట్ఫోలియో ఇస్తే ఏదో ఫైల్ వస్తే సంతకం పెట్టి తీసుకెళ్తాను అనుకోవటం చాలా అది కరెక్ట్ కాదు. ఆయన స్టేచర్ పెంచుకుంటాడా రామ్మోహన్ రావు గారు, స్టే అదే రామ్మోహన్ నాయుడు, లేకపోతే అలా ఉంటాడా? ఆయన మీద ఆధారపడి ఉంటాడు ఎంత యాక్టివ్ గా ఉంటాడు. మీరు ఇందాక వెంకయ్యనాయుడు గారు విషయం చెప్పారు కదా, ఆయన యాక్టివ్ గా ఉండి చేయించారు. అందువల్ల నేను పోర్ట్ఫోలియో సరే ఇస్తే బాగుంటుంది, ఫైనాన్స్ ఇచ్చారు ఎవరికో, ఉపయోగం లేకపోయింది కదా విషయం చెప్తున్నారు, మంచిగా చెప్పట్లేదు చందగా కాదు ఉపయోగం. సో మనిషి మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ గా చేస్తారు, ఏంటి ఎంత డైనమిక్ గా చేస్తారు, ఎంతమంది మంత్రులు కలుపుతారు, ఎంతమంది మంత్రులు తీసుకొస్తారు ఆంధ్రాకి, చాలా ఈజీగా అయిపోతాయి పనులు. అది పెద్ద, నేను కేబినెట్ మినిస్టర్ ఇందాక కమంబద్ గారు అన్నట్టుగా ఆ మంత్రి సులువుగా ఉంటే అది ఉండాలి. యా చనువుండి 1-2 సార్లు వెళ్ళి సాధించుకొచ్చుకునేలాగా ఉంటే బాగానే ఉంటది. కానీ ఎంతైనా కొన్ని శాఖలు, ఇప్పుడు ప్రాథమిక హక్కులు అంటాం మనం, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, విద్యా, వైద్యము, ఇటువంటివి ఉంటాయి కదా, అవి ఎందుకో మనకి ఎందుకో అవి అందరి ద్రాక్షలాగా అయిపోతున్నాయి అటువంటి శాఖలు. ఒకటి మీ మాట అడ్డవచ్చా, చాలా సబ్జెక్ట్ స్టేట్ సబ్జెక్ట్స్, ఎడ్యుకేషన్ స్టేట్ సబ్జెక్ట్, హెల్త్ కూడా స్టేట్ సబ్జెక్ట్, కన్కరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కొన్ని. అవును, అందువల్ల మనం అది, నేను మీరు ఇచ్చే ఎంఫసిస్ కరెక్ట్, ఆయనకి రైల్వేస్ ఇచ్చే భవనం ఇలాగిస్తారు, వాళ్ళకి 300-370 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీకి, రాజ్యసభ లోక్సభ కలిపి 370, అది సర్దకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి.
సో మనం చూసేది ఇది మంత్రి గారికి మంచి అవకాశం, ఆయన ఏం చేస్తాడో మనం చూడాలి. మీరు ఎలాంటి పాస్ మార్క్స్ ఇస్తారో ఆయన 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత చూడాలి. ఆయనకి మంచి అవకాశం, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, చేస్తాడా ఫెయిల్ అవుతాడా? బాధ్యత అయితే ఉంది వాళ్ళ మీద, ఉంది టోటల్ ఎంపీల మీద కూడా పెద్ద బాధ్యత ఉంది. ఇవన్నింటిని కోఆర్డినేట్ చేసుకుంటూ రాష్ట్రానికి సమస్యలన్నీ పరిష్కరించారు. రైట్ రఘు, మీరు ఏదో చెప్తున్నారు ఇందాక. ఏం లేదు, ఏదైతే ఇందాక మనం చంద్రబాబు నాయుడు గారితో లాస్ట్ టైం నేను మన పెట్రోలియం మినిస్టర్ దగ్గరికి వెళ్ళాం. ఎంపీలు 3-4 MPs వచ్చారు, షాహిద్ రామ్మోహన్ కూడా ఉంటున్నారు, అని కూడా ఉంటున్నాడు. ఏం చెప్పారు సార్, ఇప్పుడు ఇవాళకి ఆంధ్రప్రదేశ్ లో అనేక గ్రామాలకి ఇంటింటికి పైప్ గ్యాస్ లైన్ ఆల్మోస్ట్ శాంక్షన్ చేయించారు దగ్గర. ఆయన అడుగు ప్రపోజల్ అది, ఇప్పుడు 2014లో ఆయన ఫస్ట్ కలిసినప్పుడు మంత్రికి ఇచ్చిన ప్రపోజల్ అది. వెంటనే ఆ జైల్ ఆఫీసర్ని మొత్తం ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరీ అందరినీ పిలిపించి ఇది చాలు నాకు అన్నాడు చంద్రబాబు గారు. ఒకటే అన్నాడు, నాకు పెట్ ప్రాజెక్టు, నాకు 50% ప్రాజెక్ట్ నాకు 5 ఏళ్లలో పూర్తి కావాలి అని అంటే వెంటనే దాన్ని యుద్ధ ప్రాజెక్టు తీసుకుని వాళ్ళు మరి పవర్ పూర్తి అయిపోయింది కదా. ఆల్మోస్ట్ అన్ని గ్రామాల్లోనూ మనకి వేసేస్తారు పైప్ లైన్ అంతా. అది ఇంటికి ఇవ్వడం అనేది టెక్నికల్ గా కాస్త దానికి ఏదో ప్రాబ్లం ఉంటుంది, అది కూడా చేస్తారు. దానికి సంబంధించింది విత్తనం అనేది నాకు తెలిసి అవుతుంది. రామ్మోహన్ గారు నువ్వు కలిసి ముందు ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు వేయించండి, రూరల్ రోడ్స్ ఎక్కడ రోడ్ లేదు, కష్టపడ రోడ్లు వేయించండి అని రోడ్లను కొట్టుకుపోయినాయి. రామ్మోహన్ నాయుడు గారు ఫాదర్, అదే రామ్మోహన్ నాయుడు గారు కాదు, కమ్మంబాటి రామ్మోహన్ రావు గారు, నువ్వు ఇద్దరు కలిసి ముందు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మనకు అదృష్టం ఏంటంటే ఒక ఇద్దరు విజయాలు మోడీ గారు దేశాన్ని అంతటిని వికసిత భారత దేశం, వికసిత భారత్ అంతేగాని ఢిల్లీ వికసిత భారత కాదు ఇది, దేశంలో అన్ని రాష్ట్రాలు వికసిత భారత కావాలనే కోరిక ఇది. సంజయ్ దానిలో భాగమే ఆంధ్రప్రదేశ్. ఖచ్చితంగా మార్పు ఉంటుంది. గతంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, గత ప్రభుత్వంలో మా సీఎం గారు ఏం చెప్పారంటే మీ ఎంపీల్ని మీరు ఎవరన్నా కలిసి ఏదైనా ప్రాజెక్ట్ అవ్వడం కానీ మంత్రులు కావడం కానీ చెప్తే తోలు తీస్తానని చెప్పాడు కాబట్టి ఎవరు ఏం చెప్పి సాహసం చేయలేదు. ఎవరు కాదు కుక్కర్ పిల్ల పడున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ రావు గారు. ఇప్పుడు వాళ్ళందరూ విత్ డ్యూ రెస్పెక్ట్ టు అందరూ సీనియర్లు అంటే వాళ్ళంతా హోలిస్టిక్ గా మాట్లాడుతున్నారు, బాగుంది, కానీ వాస్తవాలు వేరండి. ఎందుకంటే రాష్ట్రాలని సరిగ్గా చూడకపోవటం వల్లనే సమాఖ్య స్ఫూర్తి కొరవడిందని మనం చెప్పుకుంటున్నాం. అదే